హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పృథ్వీ. సో గైస్, సార్ మనం ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే అవుట్లైన్. సో ఒక రిఫరెన్స్ ఫోటోని చూసుకొని మనం అవుట్లైన్ ఎట్లా గీయాలనేది ఈరోజు వీడియోలో అయితే చెప్తా గైస్. సో ఇది వచ్చేసి అనమాట సింపుల్ మెథడ్ అనమాట. సో మెజర్ చేసుకుంటా గీయడం. సో ఇదన్నమాట. సో అవుట్లైన్ తొందర ఈజీగా గీసుకోవచ్చు మనం. సో మీరు ఏం చేయాలంటే డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఒకసారి గీసి రాకపోతే రాలేదని అనుకోవడం కాకుండా, సో మీరైతే ప్రాక్టీస్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. సో ముందైతే ఈ అవుట్లైన్ అయితే తప్పకుండా అందరికి వచ్చే అవుట్లైనే. సో అందరు తప్పకుండా గీసుకునే మెథడే. సో మీరు ఏంటంటే కొద్ది కాన్సన్ట్రేషన్ పెట్టేసి మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు తప్పకుండా వస్తుంది. సో నేర్చుకోవాలన్న డిజైర్ ఉండాలన్నమాట. సో గైస్, ఆ వీడియోని అయితే జల్దీ షురూ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ కలర్స్ ఇవి నేను యూజ్ చేసేటి. సో ఎందుకు చూపిస్తానంటే కింద ఒక బ్రో కామెంట్ పెట్టిండు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిండు అనమాట. సో బ్రో, నేనైతే యూజ్ చేసేది ఈ వాటర్ కలర్సే. ఈ ఎంతోనో నాకు తెలియదు, ఇట్ నాట్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అనమాట. బ్రో నేను ఇది కొని 5 ఇయర్స్ అవుతుంది అనమాట. సో నేను కొనలేదు, సమ్ రిలేటివ్స్ తీసుకొచ్చి ఇచ్చిండ్రు డ్రాయింగ్ మంచిగా ఇస్తానని, అంతే. సో ఇక్కడ దీన్ని అయితే పక్కా పెట్టేస్తానా. సో గైస్, ఇక్కడ నేను ముందుగా తీసుకున్నది ఏంటంటే 0.3 మెకానికల్ పెన్సిల్ అండ్ స్కేల్ అనమాట, షార్ట్ స్కేల్. సో నేను ముందుగా మీరు ఒక ఫోటోని చూస్ చేసుకొని దాన్ని లాక్ చేసుకోవాలన్నమాట. ఆటో రౌట్ ఎట్లా ఉంటుంది కదా ఫోన్, సో మీరు దాన్ని ఆఫ్ చేసుకొని. సో నేను ఇక్కడ మెజర్ చేస్తాను. సో 0 నుండి 2.7 దగ్గర ఉన్నది. సో మీరు అంత తీసుకొని, సో నేను ట్యాబ్ పక్కన పెట్టేస్తాను. సో మీరు అంతే తీసుకొని అక్కడ 0 నుండి మెజర్ చేయండి, 2.7 అట్లా డాట్స్ పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఇట్లా డాట్స్ పెట్టుకొని, సో మీరు రిఫరెన్స్ ఫోటోలో ఎట్లుందో సో మీరు అట్లనే డ్రా చేయాలన్నమాట. సో మామూలుగా పోతూ ఉంటుంది కదా, సో అవుట్లైన్ పర్ఫెక్ట్గా రావాలంటే సో మీరు ఏం చేయాలంటే ఇట్లా డాట్స్ పెట్టుకొని ఇట్లా మెజర్ చేసుకుంటే గీయాలన్నమాట. సో గైస్, నేను దీన్ని బ్లాక్ అండ్ వైట్గా ఎట్లా కన్వర్ట్ చేశాను, పిక్స్ ఆర్ట్ ద్వారా కన్వర్ట్ చేశాను. సో మీరు కూడా అట్లా, నేను యూజ్ చేసేది అయితే పిక్స్ ఆర్ట్ ఫ్రెండ్స్. మీరైతే మరి వేరే వేరే యాప్స్ కూడా ఉన్నాయి, సో మీరు ఎట్లా అంటే అట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేను యూజ్ చేసేది అయితే పిక్స్ ఆర్ట్ అనమాట. సో మీరు ఇట్లా రిఫరెన్స్ ఫోటోని నీట్గా అబ్జర్వ్ రిఫరెన్స్ ఫోటోనా, సో మీరు ఇట్లా మెజర్ చేసుకొని నీట్గా మెజర్ చేసుకొని వేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చేసి నేను ఐబ్రోస్ అయితే గీస్తాను. సో గైస్, ఇక్కడ ఐబ్రోస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి మెజర్ చేద్దాం. సో ఐబ్రోస్ అయితే అయిపోయినాయి కనుక ఇప్పుడు ఐని మెజర్ చేద్దాం. ఇక్కడ 0 నుండి, సో గైస్ ఇక్కడ 0 నుండి 2 ఉన్నది అనమాట. సో 2 సెంటీమీటర్స్ ఉన్నది. సో 2 సెంటీమీటర్స్ ఉన్నదన్నమాట. సో మనం అట్లా ఇప్పుడు సేమ్ అంతే ఇక్కడ 2 సెంటీమీటర్స్ మనం డాట్స్ పెట్టేసేసుకొని, సో మనం సేమ్ అట్లానే రిఫరెన్స్ ఫోటోని అబ్జర్వ్ చేసి మనం గీసేస్తే కనుక నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా అవుట్లైన్ అనేది వస్తుంది. సో గాయస్, నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మెజర్ చేసేద్దాం. సో ఇక్కడ ఐబ్రోకి మధ్యన గ్యాప్ ఉన్నదిగా, సో అది మెజర్ చేద్దాం. 0 నుండి
0.900 ఫ్రెండ్స్. సో 0 నుండి 0.9 వరకు ఉంది. సో మనం అంతే మెజర్ చేసేద్దాం. ఇక్కడ 0 నుండి 0.9 డాట్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ 9 ఉన్నది, సో 1కి దగ్గర అన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దాని మీద ఇట్లా ఉన్నది షేప్ వచ్చింది కదా, ముడతలు వచ్చింది కదా. సో ఇక్కడ అది గీసేసుకున్న తర్వాత మళ్ళీ తీసేసుకొని ఇక్కడ ఐబ్రో మెజర్ చేద్దాం అన్నమాట. సో ఇక్కడ 0 నుండి 3 సెంటీమీటర్స్ ఉన్నది గాయస్. సో మొత్తానికి అయితే 3 సెంటీమీటర్స్ ఉన్నది. సో మనం ఇక్కడ నియర్ 3 సెంటీమీటర్స్ ఉన్నది. సో మనమైతే ఇక్కడ డాట్స్ పెట్టేసుకొని మెజర్ చేసేసి కంప్లీట్ చేసేద్దాం అవుట్లైన్ అయితే. సో ఇక్కడ నేను డాట్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనమైతే అవుట్లైన్ అయితే ఐబ్రో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ 2 ఐస్ మధ్యలో గ్యాప్ ఉంది కదా. సో ఇప్పుడు ఐ మెజర్ చేసి సెకండ్ ఐ మెజర్ చేసే ముందు ఇక్కడ నోస్కి 2 ఐస్ రెండు సమానంగా ఉన్నాయి కదా. సో అది వచ్చేసి 0 నుండి 9 సెంటీమీటర్స్ అనమాట, సో 1కి దగ్గర. సో 2 ఐస్ సేమ్ ఉండాలంటే అది మెజర్ చేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక గీత తీసేసుకుంటాను. సో యాజ్ ఇట్ ఈజ్ రిఫరెన్స్ ఫోటో బట్టి. సో ఇప్పుడు మనం సెకండ్ ఐ అనేది మనం మెజర్ చేద్దాం. సో సెకండ్ ఐ మెజర్ చేస్తాను గాయస్. సో సెకండ్ వచ్చేసి 0 నుండి 2.4 ఉన్నది. సో 2.3 నుంచి 4 వరకు ఉన్నది. సో మనం యాస్టీస్గా సో అట్లనే డాట్ పెట్టేసేసుకుంటే మనం యాస్టీస్గా అట్లనే డ్రా చేసుకోవచ్చు. సో గాయస్ మనం యాస్టీస్గా రిఫరెన్స్ ఫోటోని బట్టి గీస్తున్నాం అన్నమాట. సో ఈ అవుట్లైన్ అనేది మంచిగా ఇట్లా డ్రా చేస్తే కనుక బిగినర్స్కి తొందరగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట డ్రాయింగ్ అనేది. సో నేను ఇక్కడైతే గీసేస్తాను సెకండ్ ఐ. సో గాయస్ ఈ స్టెప్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం మనం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నోస్ మెజర్ చేద్దాం. సో మొత్తం కాదు, సో ఇక దానిపైన హిప్ వచ్చినట్టు వచ్చింది కదా, సో ఇట్లా ఉబ్బినట్టు వచ్చింది చూసిన అక్కడ వరకు. సో అక్కడ వరకు ఎంత ఉన్నది, 2.5 ఎగ్జాక్ట్గా 2.5 ఉన్నది. సో మనం ఎగ్జాక్ట్గా 2.5 ఇందాక మెజర్ చేసాం కదా, సో అక్కడ నుంచి యాజ్ ఇట్ ఈస్గా మనం 2.5 ఇక్కడ డాట్ పెట్టేసుకుంటే సో సెట్ అయిపోతుంది అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి నోస్ అయితే డ్రా చేసుకోవచ్చు. సో ఇటు పక్కన ఎందుకు షేడింగ్ ఇస్తానంటే, సో ఇది యాజ్ ఇట్ ఈజ్ షాడో ఉన్నది. సో మనం ఇట్లా అయితే గీసుకుంటే కనుక సో ఇట్లా గీసేసిన అన్నమాట. సో గాయస్ ఇప్పుడు మనము నోస్ అనేది నిలువుగా చూసినాం కదా, సో ఇప్పుడు మెజర్ అడ్డంగా చేద్దాం. సో ఇప్పుడు నోస్ వచ్చేసి సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ 0 నుండి సో ఎగ్జాక్ట్గా 1.6 అనమాట. సో ఎగ్జాక్ట్గా 1.6 ఉన్నది. సో మనం ఇట్లానే మెజర్ అట్లానే డాట్స్ పెట్టేసుకున్నాం. సో నేను స్కేల్ అయితే రివర్స్లో తిప్పేసిన. సో మనం చూసింది అడ్డంగా కదా, మనం ఇప్పుడు నేనైతే పేజీ
అంటే ఇప్పుడు షీట్ అనేది నేను అతికిచ్చేసిన కదలకుండా, సో అందుకే నేను స్కేల్ తిప్పాల్సి వచ్చింది. సో ఇక్కడ మెజర్ వేసేసిన, డాట్ అయితే పెట్టేసుకున్నా, సో నోస్ అయితే డ్రా చేసేస్తున్నా. సో గైస్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే, సో ఇక్కడ నోస్ నుండి బియర్డ్కి అంటే మీసాల దగ్గరికి ఎంత డిస్టెన్స్ ఉందనే చూద్దాం. సో ఇక్కడ నుంచి 0.6 ఉన్నది, సో 0.6 అనమాట, సో 1కి దగ్గర, సో 0.6 or 0.7. సో ఇక్కడ నుంచి అయితే మనం మీసాల్ని అంటే బియర్డ్ని అయితే డ్రా చేసేద్దాం. సో యాస్ట్ ఇస్ ఎట్లుందో అట్లా, రిఫరెన్స్లో ఎట్లుందో అట్లా. సో పక్కనే మన సెట్టింగ్స్ ఉంటే సెట్టింగ్ చేసేసుకోవాలి అట్లా నీట్గా. సో గైస్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే, మనం మీసాలు ఎంత ఉన్నాయి అది నోస్ దగ్గర నుంచి చూసినాంగా. సో ఇప్పుడు ఈ మీసాలు ఎంత ఉన్నాయంటే 0.7 దగ్గర ఉన్నాయి. సో మనం అక్కడ 0.7 దగ్గర ఇట్లా డాట్స్ పెట్టేసుకుంటే సో మనం ఈజీగా గీసేయడానికి ఉంటుంది. సో ఈ చివరి నుండి ఈ చివరికి అన్నమాట. సో గైస్ నెక్స్ట్ మనం ఏంటంటే లిప్స్ని మెజర్ చేద్దాం. సో లిప్స్ వచ్చేసి ఇక్కడ 0 నుండి 3.6 ఉన్నాయి. సో 3.6 సెంటీమీటర్స్ ఉన్నది. సో మనం అక్కడ డాట్స్ అట్లా పెట్టేసుకుంటే సో మనం ఈజీగా గీసేయచ్చు అన్నమాట. గైస్ ఇక్కడ మనం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఫేస్ ఇట్ సైడ్ గీయాల. సో ఇక్కడ ఫేస్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం నోస్ నుండి మెజర్ ఇద్దాం. ఇక్కడ 0 నుండి ఎగ్జాక్ట్గా 3.3 ఉన్నది. సో మనం ఇక్కడ 0 నుండి ఎగ్జాక్ట్గా 3.3 డాట్ అయితే పెట్టేసుకున్నాను నేను. సో మనం అట్లా పెట్టేసుకొని అట్లా గీసేయాలన్నమాట. సో ఇట్లా ఈ విధంగా అయితే మనం మెజర్ చేసుకుంటా ఏ రిఫరెన్స్ ఫోటోని అయితే డ్రా చేసుకోవచ్చు. సో మీరు ముందుగా కాన్సన్ట్రేషన్ పెట్టేసేయాలన్నమాట దీని మీద. సో దీంట్లో లీనం అయిపోవాలన్నమాట. సో అంత మంచిగా గీస్తే కనుక మంచిగా మనకు వచ్చేస్తుంది. సో గైస్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అటు సైడ్ది ఫేస్ అయిపోయింది కదా. సో మనం ఇట్ సైడ్ది చూద్దాం. సో ఇట్ సైడ్ది నేను స్కేల్ రివర్స్లో పెట్టాను అనమాట. ఇక్కడ నుంచి కూడా సేమ్ ఇక్కడ నుంచి కూడా 3.3 ఉన్నది ఇంచెస్ కూడా. సో నేను 3.3 ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను. సో యాస్ట్ ఈజ్గా మనం ఇక్కడ నుంచి అయితే ఫేస్ ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. సో గైస్ నేను ఇంతకుముందు ఏం చెప్పిందంటే, సో మనం దీని బేసిక్స్ అనేది ఆల్రెడీ చెప్పిన, ఫస్ట్ బేసిక్స్ ఏమేమో. సో నేను మీరు ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు, నా ఛానల్లో ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడి నుంచి కూడా
వీడియోని అయితే చూడండి, బేసిక్స్ వీడియోస్ అండ్ లైన్ ప్రాక్టీస్ అయితే పక్కా చేయాలా. సో గాయస్ ఇక్కడ నుంచి అయితే నేను ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అయితే చేస్తాను, ఎందుకంటే నేను మీకు చూపించినా కదా మొత్తం ఫేస్ వర్క్ అయితే. సో ఇప్పుడైతే నేను ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అయితే చేస్తాను. ఊకే మెజర్ చేయాలంటే నాకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి నేను మెజర్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లే. సో మీరు బిగినర్ కాబట్టి సో మీరు తప్పకుండా ఇట్లా మెజర్ చేసుకుంటే గీస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది అవుట్లైన్. సో యాస్ట్ ఈస్గా ఇట్లానే పర్ఫెక్ట్గా కావండి. మీరు కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ప్రాక్టీస్ డైలీ. సో మీరు డైలీ ఒక డయాగ్రామ్ వేయండి. సో మంచి రిఫరెన్స్ ఫోటోని తీసుకోండి. సో మీరు క్లారిటీ, ఫేస్ క్లారిటీ ఉన్నది తీసుకోండి. అండ్ మీరు ఇట్లా నేను మామూలుగా ఇట్లా వైడ్ యాంగిల్ అంటే ఇట్లా దూరం నుంచి గీసినట్టు అయింది కదా. సో మీరు దగ్గర నుండి అంటే ఒక ఐస్ని పర్టికులర్గా గీయండి, పోనీ లేకపోతే ఒక నోస్ని, ఒక లిప్స్ని, లేకపోతే ఒక బియర్డ్ని. సో మీరు అట్లా చిన్న 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 అలవాటు చేసుకోండి. సో అట్లా అలవాటు చేసుకుంటే కనుక మీరు చిన్న 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 ఇంప్రూవ్ అవుతారు గాయస్. సో ఈ వీడియోలో గాయస్ ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మలగలుద్దాం. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను డ్రాయింగ్ టిప్స్ చెప్తాను అనమాట. సో ఇంకొన్ని టిప్స్ చెప్పేటివి ఉన్నాయి. సో ఇంకొన్ని చెప్తాను అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మనము ఎట్లా అవుట్లైన్ పర్ఫెక్ట్గా గీయాలని చెప్తాను. సో ఇట్లా నీట్గా మెజర్ చేసుకుని గీస్తే కనుక మనకి తప్పకుండా అవుట్లైన్ అనేది మనకి అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ గాయస్ మీకు ఏమైనా డౌట్స్ ఇట్లా ఏమైనా ఉంటే సార్ జరా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నాకు. సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి గాయస్, తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ దాకా రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. సో గాయస్ గంటన్ సింబల్ కూడా కొట్టేసిన తర్వాత జరా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది జరా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్, స్టే సేఫ్, స్టే హోమ్ అండ్ జై హింద్ అండ్ బాయ్.